ఏమోనులా, ఈ ఎండలైతే ఇంకా పెరుగుతాయట. హైదరాబాద్ వాతావరణ శాఖలే చెప్పిర్రు, మా పద్మను గిదే ముచ్చట మీద అరుచుకొని రమ్మన్నా. ఏం చేస్తుందో మరి, మెల్లగా నేసుకొని ఫస్ట్ టైం నేసుకుంటున్నావు కదా, రప్ప రప్ప పోతున్నారేం రా. అరే పట్టుకున్నారు కదరా మంచిగా, ఎంత మంది పట్టుకోరు? ముగ్గురు. ఎక్కడ పడ్డా ఫస్ట్ మీరే పడాలి, నేను పడవద్దు. ఓ పద్మ, నేను నిన్ను ఏడుకు తోలనా, నువ్వు సైకిల్ తొక్కుతున్నావేంది? జరుపు 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 జరుగు. నేను చెప్పిన పని చేయవా, నువ్వు మళ్ళీ ఏమన్నా అంటే తయ్యనే కుడతావు. ఇంకా సైకిల్ నేర్చుకుంటున్నాక నేనేమన్నా ఉత్తగున్నానా? కనిపిస్తలేదా? ముగ్గురు పొరలు పట్టుకొని నేర్పిస్తున్నా నాకు, సైకిల్ వచ్చేసిందిరా నాకు. నువ్వు ఏడు తొక్కుతున్నావు అక్క, అప్పటి నుంచి మేమే ముగ్గురు నేర్చుకున్నాం. ఏమ్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎక్కువ తక్కువ చేసినావు అనుకో, సైకిల్ తీసుకుపోయి ఎంత సామాన్ వాళ్ళకి అమ్మేస్తా మరి. మరి దీన్నే తిని తిరిగి కూడా అంటారు. నేను సైకిల్ నేర్చుకున్నట్టు తప్పైతే బొడ్రా ఇక్కడ అందరిని పిలిపించి పంచాది పెట్టు, ఉత్తగా నాతో మాట్లాడు కాదు, అల్కగా దొరికినా అని అంటా ఉంటది ఏమైనా. అమ్మో దీనికి పంచాది ఎందుకు, పని చేస్తామని తీసుకొస్తే నాకే పల్లెరుగాయలు ఎక్క తయారైనవి. అవును ఎక్కడదమ్మా ఊరి పని అంతా. అరే పట్టుకొని రా సైకిల్, ఊరి పని అంతా నువ్వే చేస్తున్నావు తల్లి. అసలు నీకు ఇంటి ఖర్చుల మీద ఏమన్నా ఫికర్ ఉందా అక్క? నాకుంది, అగో అందుకే సైకిల్ నేర్చుకుంటున్నా. ఏంది ఇట్లా ఇంటికాడ వండుకుంటా సైకిల్ నేర్చుకుంటే పైసలు వెనక పడతాయా, ఎట్లా తల్లి? ఎలక్షన్స్ అయిపోయినాయి కదక్క, ఇక పెట్రోల్ రేట్లు లీటర్ కు 10-15 పెంచుతారంట, గంతంతకనం పైసలు పెట్టి ఏడగొంటామక్క, అందుకే సైకిల్ నేర్చుకుంటున్నా. అరే ఎంతసేపట్లో నేర్చుకున్నా మీరు సైకిల్? సోమవారం నాడు లీటర్ పెట్రోల్ కు 9 పైసలు, డీజిల్ మీద 15 పైసలు పెరిగింది. కానీ 10 రూపాయలు పెరుగుతుంది అంటే నువ్వు అంటవా ఏందక్క? ఎలక్షన్స్ అప్పుడు ఎక్కువ పెంచలేరు కదా, రోజుకు 150 కోట్ల దాకా నష్టపోయిందట, అందుకే ఇప్పుడు ఆ నష్టం అంతా తీరవాలి కదా, మన మీద ఎత్తేస్తారు ఇప్పుడు. గంతగానం పెంచితే మనకు తగిలిపో అవుతుంది కదబ్బా. అందుకే కదక్క పెట్రోల్ తెరువు పోవద్దనే కదా సైకిల్ నేర్చుకునేది, నేనేమన్నా పని లేక నేర్చుకుంటున్నా అనుకున్నావు? ఒక పని చేయక్క, నువ్వు కూడా ఒక సైకిల్ కొనుక్కో, ఇద్దరం సైకిల్ మీదే పోయేసొద్దాం. అయినా మనకు స్కూటీ ఉంది కదా, దినం ఆఫీస్ కి దాని మీద వేస్తున్నాం కదా, మళ్ళీ సైకిల్ ఎందుకు నేర్చుకుంటున్నావు? అవును మరి, ఓ నువ్వు గనక తీసుకోబోతున్నావు అదేందో ఏంటిదది, పెట్రోల్ పూలింగ్ అని పెట్టినావు కదా మరి, నెలకి 1000 రూపాయలు పెట్రోల్ ఖర్చులకనే తీసుకోబోతున్నావు. సరే నేను ఎట్లా ఆఫీస్కి వస్తున్నా కదా, ఇద్దరం షేరింగ్ చేసుకుంటే మంచిగా ఉంటుందని అట్లా చేసిన, తప్పేముంది? అవును మరి, ఇప్పుడు ఆ పెట్రోల్ రేట్లు కూడా పెరుగుతున్నాయి, ఆ తర్వాత ఏం చేస్తావు, మళ్ళా ఆ పైసలు కూడా మాకే ఎక్కువ చేస్తావు, నువ్వేమన్నా ఇచ్చేదానివా, ఎప్పుడు తీసుకునేదానివే కదా. అరే ధూప్ అవుతుందిరా, కొన్ని నీళ్ళు తీసుకురా పో. అబ్బా దొరికినాయారా. ఇంటికి వచ్చి సైకిల్ మీద ఆఫీస్కి వచ్చే వరకు ఎంత ఆలస్యమవుతుందో తెలుసా నీకు? ఆలస్యమైతే ఏమైతుంది, ఈ స్కూల్లో పెద్ద సార్ లెక్క నువ్వు కూడా బరగ తీసుకొని కొడతావా ఏమన్నా? నేను మాత్రం సైకిల్ మీదే వస్తా ఏమన్నా గానీ. ఏ పెంచినప్పుడు చూద్దాం తీ పద్మ, గింతగానం ముందు జాగ్రత్త ఎందుకు ఇప్పుడే? నీకు ఇట్లా ముందు జాగ్రత్త లేదు కాబట్టి జీతంలో ఏ కన కూడా వెనకేలే, చూడు నన్ను చూసి నేర్చుకో, ఎట్లా బాగుపడాలి ఏంది ముందు జాగ్రత్తలు ఏంటి, రా చెప్తాదా కుసబెట్టి. అవునా, మరి ఆ సైకిల్ ఖర్చు కూడా ఎందుకు, ఊకే నడుచుకుంటా రారాదా? అమ్మ తల్లి నీకు దండం పెడతా, నన్ను సైకిల్ నేర్చుకొని నువ్వు చేయవట్కే సైకిల్ మధ్యలో ఆగిపోయింది, నీ ముచ్చట్లు చెప్పుకోపో. అరే నడురా, నువ్వేమ్రా కూర్చున్నావు, సైకిల్ నేర్పించేది లేదా? అక్క మాకు ఇంటికి టైం అయ్యేది, మా సైకిల్ ఇయ్యేది. ఏంద్రా ఇంటికి టైం అయ్యేది, నాకు సైకిల్ నేర్పించేదాకా ఏడిపోవద్దు నడరే. ఎలక్షన్లు ఉన్నాయని ఇప్పటిదాకా కుయ్యం అనలేదు, ఇది వైపోగానే బండెత్తేస్తట్టున్నారు మన మీద, పెట్రోల్ పీరము కూరగాయలు పీరము, ఎట్లా బతకాలిగా.